హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మాధురి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో గ్రూప్ లింక్ ఉంటుంది, సో జాయిన్ అవ్వండి. గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే లైక్ చేసి కామెంట్ చేయండి, 1 నెంబర్ని గివ్ అవే విన్నర్గా సెలెక్ట్ చేస్తాం. సో ఇదొచ్చి న్యాచురల్లీ వాళ్ళ ప్యూర్ ఆలోవీరా జెల్ అండ్ 100% హైడ్రోజెల్. ఓకేనా? ఇది ఏంటంటే మనకి డ్రై స్కిన్ వాళ్ళైనా, ఏజ్లెస్ రింకిల్స్ వాళ్ళైనా, స్కిన్ సాఫ్టీనెస్ కావాలి అనుకున్న వాళ్ళైనా, సో ఎవ్రీథింగ్ ఎవరైనా యూజ్ చేయొచ్చండి. ఇది మాయిశ్చరైజింగ్ జెల్, సో మనకి మాయిశ్చరైజింగ్గా యూస్ అవుతుంది అండ్ మనకి స్కిన్కి బేస్ సపోర్ట్గా కూడా యూస్ అవుతుంది. సో మీరు ఏమన్నా మేకప్స్ వేసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ స్టెప్గా బేస్గా యూజ్ చేయాలన్నా కూడా యూజ్ చేయొచ్చు. లేదు మీకు మాయిశ్చరైజింగ్గా అండ్ బాడీకి అండ్ ఫేస్కి అప్లై చేయొచ్చు, నైట్ పడుకునేటప్పుడు అప్లై చేయొచ్చు. నెక్స్ట్ ఉండి ఫేస్ అనేది డ్రైనెస్ అయిపోతున్నప్పుడు సో నీట్గా క్లీన్గా ఉండడానికి అప్లై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనం హెయిర్ రిమూవ్ చేస్తాం కదా, ఫేషియల్ హెయిర్ ఉంది చాలామంది, సో ఫేషియల్ హెయిర్కి ఇబ్బంది పడతారు, సో వాళ్ళు హెయిర్ రిమూవింగ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. సో జెల్ వచ్చి ఇలా ఉంటుందండి, ప్యూర్గా క్లీన్గా నీట్గా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, స్మెల్ కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఈ జెల్ అనేది మనం ఫేస్కి అప్లై చేసి సో ఈ ట్రింకిల్తో మన ఫేస్ పైనుంచి కిందకి సో ఇలా ఈవెన్గా చక్కగా రిమూవ్ చేస్తే మన ఫేస్కున్న హెయిర్ అంతా కూడా వచ్చేస్తుంది. సపోజ్ ఇది ఫేస్ అయితే సో ఇలా కిందకి మనం రిమూవ్ చేయాలి. సో ఇలా పైకి కాదు, మన హెయిర్ ఏ డైరెక్షన్లో ఉంటుందో సో ఆ డైరెక్షన్లో చక్కగా రిమూవ్ చేయాలన్నమాట. సో ఇలా చేస్తే హెయిర్ పెరుగుద్దా అనే డౌట్ ఉండొచ్చు. యాక్చువల్లీ మీరు మాయిశ్చరైజింగ్ జెల్ పెడుతున్నారు కాబట్టి సో ఆటోమేటిక్గా మీకు స్కిన్ అనేది సాఫ్టీనెస్ వస్తుంది. సో స్కిన్ అనేది సాఫ్టీనెస్ వస్తే హెయిర్ కూడా సాఫ్టీనెస్ వస్తుంది. సో మీరు ఇది స్కిన్కే కాదండి, మీ హెయిర్ డ్రైగా ఉన్నప్పుడు సో డ్రైకి కూడా హెయిర్కి కూడా అప్లై చేయొచ్చు, సో హెయిర్ కూడా సాఫ్టీనెస్ వస్తుంది. ఓకేనా? సో ఇది అప్లై చేసి మీరు ఫేస్కి అనేది తీయడం వల్ల ఆటోమేటిక్గా ఫేస్ అనేది సాఫ్టీనెస్ వస్తుంది అండ్ హెయిర్ అనేది సాఫ్టీనెస్ వస్తుంది. మీకు నెక్స్ట్ హెయిర్ గ్రోత్, ఐ మీన్ మనకు ఐబ్రోస్ ఎలా గ్రోత్ అవుతుందో ఫేషియల్ హెయిర్ కూడా అలాగే గ్రోత్ అవుతుంది. సో ఆ హెయిర్ గ్రోత్ అయినప్పుడు ఆ హెయిర్ అనేది సాఫ్టీగానే ఉంటుంది, కానీ మీరు జెంట్స్ గెడ్డం తీసుకున్నట్టు అలా స్టిక్కీ స్టిక్కీగా కానీ గరుకుగా కానీ ఐ మీన్ లెంతీగా కానీ అయితే రాదు. అండ్ నెక్స్ట్ వచ్చి హెయిర్ ఎక్కువ అవుతుందా అనే డౌట్ కూడా ఉండొచ్చు. సో యాక్చువల్లీ హెయిర్ అనేది ఎక్కువ అవ్వదండి, మీకు ఎంత అయితే హెయిర్ ఉందో, ఐ మీన్ మీకు ఫస్ట్ ఎంత అయితే హెయిర్ ఉందో ఆ హెయిర్ మాత్రమే మళ్ళీ రిపీట్ అవుతుంది తప్పించి మీకు ఎక్కువ హెయిర్ అనేది అసలు ఫేస్కి అనేది ఎక్కువ అవ్వదు అండ్ స్టిక్కీగా ఉండదు, సాఫ్టీగానే ఉంటుంది. యాక్చువల్లీ మీరు ఇలా చేయడం వల్ల, అంటే మనము యూజ్ చేసే బ్రాండ్ బట్టి ఉంటుంది, యాక్చువల్లీ ఇది మంచి బ్రాండ్ కాబట్టి, గుడ్ క్వాలిటీ అండ్ గుడ్ కంపెనీ కాబట్టి, సో మీకు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు అండ్ హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువ అవ్వదు, ఇంకా హెయిర్ గ్రోత్ అనేది తగ్గుతుంది. యాక్చువల్లీ నాకు వచ్చే క్లయింట్స్ బాగా ఎక్కువ వస్తారు, ఐ మీన్ అందరూ కూడా అఫీషియల్సే. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కిట్టి పార్టీస్ అవి ఉండడం వల్ల సో 15 డేస్ వన్స్ హెయిర్ రిమూవింగ్ అనేది చేయించేస్తారు, 15 డేస్ వన్స్ ఫేషియల్స్ అనేది చేయించేస్తారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ హెయిర్ గ్రోత్ అనేది ఇప్పటి వరకు నేను చేసిన వాళ్ళందరిలో కూడా తగ్గింది, కానీ ఎవరికి హెయిర్ గ్రోత్ అనేది పెరగలేదు. ఓకేనా? వాళ్ళకి హెయిర్ గ్రోత్ ఆల్మోస్ట్ అందరికీ తగ్గింది అండ్ హెయిర్ అనేది కూడా సాఫ్టీగానే ఉంది తప్పించి స్టిక్కీ స్టిక్కీగా అయితే లేదు. యాక్చువల్లీ నేను లైవ్లో మీకు చూపిద్దాం అనుకున్నాను, బట్ నాకు ఫేషియల్ హెయిర్ అయితే లేదు, సో అందువల్ల నేను అంత గమ్ముని తీయను. సో అంటే ఇప్పటి వరకు తీయలేదు, అవసరం రాలా, సో అందుకనే మీకు చూపించలేదు. ఓకేనా? నేను చూపించేది అయితే ఇది. యాక్చువల్లీ నేను చేసిన వాళ్ళది పిక్ కావాలనుకుంటే సో నేను ఈసారి అనేది షేర్ చేస్తాను, బట్ వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం షేర్ చేయకూడదు కాబట్టి సో నేను షేర్ చేయట్లేదు. ఓకేనా? ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కింద ఆర్డర్ నెంబర్ ఇస్తాను, సో ఆర్డర్ చేయండి అండ్
డౌట్స్ ఉన్నా ఒకవేళ కనుక్కోండి. బట్ మీ డౌట్తో అయితే పచాస్ చేయొద్దు. ఓకే, ఇది ప్యూర్ ఆలోవీరా జెల్ అండ్ హైడ్రేషన్ అవ్వడానికి, మంచి బూస్టింగ్ అవ్వడానికి, సాఫ్టీనెస్కి అండ్ షైనీనెస్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఓకేనా, దీని కాస్ట్ చెప్పడం మర్చిపోయాను, యాక్చువల్ అందరూ అదే అడుగుతున్నారు. 279 దీని ఎంఆర్పి కాస్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి 34 మంత్స్ ఎక్స్పైరీ డేట్ అండి. యాక్చువల్ అయ్యిందేమో టెన్షన్ పడ్డాను నేను. సో 24 మంత్స్ ఎక్స్పైరీ డేట్, ఇది ప్యాకింగ్ డేట్. అండ్ నెక్స్ట్ వచ్చి దీని గ్రామ్స్ 100 ml. ఓకే, 100 ml ఉంటుంది, కానీ 1 బాటిల్ మీకు చాలా రోజులు వచ్చేస్తుంది. యాక్చువల్లీ ఇంత కొంచెం తీసుకున్నట్టయితే సో మన ఫేస్ అంతా అబ్జర్బ్ అయిపోతుంది, కానీ ఫేస్ అంతా ఒక్కసారి అప్లై చేసేసి తీయకూడదు. మీరు చిన్న ప్లేస్లో తీస్తున్నట్టయితే సో చిన్న ప్లేస్లో అప్లై చేసి చక్కగా దాంతో రిమూవ్ చేసుకోవచ్చు. సో మీకు ఫస్ట్ టైం మీరు రిమూవ్ చేసేటట్టయితే కొంచెం ఎక్కువ పెట్టుకోండి, ఐ మీన్ వాటర్ లాగా కొంచెం తడి తడిగా ఉన్నట్టయితే పెడితే సరిపోతుంది. సో మీరు ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో చక్కగా నీట్గా తీసేస్తే క్లీన్గా వచ్చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ చక్కగా వాటర్తో వాష్ చేసేసుకోండి. అండ్ మీ తర్వాత మీరు ఏమైనా అప్లై చేయాలనుకుంటే చేయొచ్చు, లేదంటే లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి ఆర్డర్ నెంబర్ వీడియో కింద పెడతాను, ఆర్డర్ చేయాలనుకున్న వాళ్ళు చేసుకోండి, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ మాత్రమే, సిఓడి ఆప్షన్ అనేది లేదు. అండ్ మన దగ్గర ఎప్పుడూ కూడా స్టాక్ అవైలబుల్లోనే ఉంటుంది, అవుట్ ఆఫ్ స్టాక్ అయితే ఏమీ ఉండదు. ఓకేనా, ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి స్కిన్ ప్రాబ్లం ఉన్నా సో సజెస్ట్ చేయండి. నెక్స్ట్ గివ్అవే విన్నర్ అనేది సెలెక్ట్ చేద్దాం. సో టుడే గివ్అవే విన్నర్ అనేది సెలెక్ట్ చేద్దామండి. యాక్చువల్లీ నేను పిగ్మెంటేషన్ క్రీమ్ గురించి చెప్పాను, సో నో సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు, సో మనకి మంచిగా వర్క్ చేయాలి, కొంచెం స్లో రిజల్ట్ వచ్చినా పర్వాలేదు అనుకున్నట్టయితే సో ఈ క్రీమ్ అనేది ట్రై చేయండి, ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది. ఓకేనా, అండ్ ఇందులోంచి 1 నెంబర్ని తీద్దాం. నెంబర్ 15 అండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ప్రియా అంటండి, కంగ్రాచులేషన్ టు ప్రియా. మీ లైక్ నెంబరు అండ్ ఛానల్ది రెండు స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి.